హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముజఫర్పూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బిఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్తో సహా డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి ఈ వార్త గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి బీహార్లోని ముజఫ్ఫర్పూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ మారుతి శరణ్ మరియు అతని కారు డ్రైవర్ కూడా మరణించారు డిప్యూటీ కమాండెంట్ కారును ట్రక్కు ఢీకొట్టింది మరియు ఆ తర్వాత అతని కారు బస్సును ఢీకొట్టింది ఢీ కొట్టడం వల్ల డిప్యూటీ కమాండెంట్కు చెందిన డస్టర్ కారు పేలిపోయింది ఆ సంఘటన అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హాలోని ఎన్హెచ్ ఫిఫ్టీ సెవెన్ పై జరిగింది ఈ సంఘటన తర్వాత గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు దానిని తొలగించడానికి అహియాపూర్ పోలీస్ స్టేషన్ అక్కడికి చేరుకుంది ఈ ఘటనలో బస్సులో ఉన్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు బస్సును సీజ్ చేశారు బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా వారి ఇళ్లకు పంపుతున్నారు డిప్యూటీ కమాండెంట్ తన డస్టర్ కారులో ముజఫర్పూర్ మీదుగా కిషన్ గంజ్ కు వెళ్తున్నట్లు ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ రజక్ తెలిపారు అతని కారును ట్రక్ తప్పించబోయి ట్రక్కు ఢీకొనడంతో కారు బ్యాలెన్స్ అయ్యి రెండవ లేన్లోని ఒక బస్సు ముందుకు వచ్చింది ఆ తర్వాత బస్సు కూడా కారును వెనక నుండి బలంగా ఢీకొట్టింది బస్సు సుపాల్ నుండి ఢిల్లీకి వెళ్తోందని ట్రక్ తప్పించుకోగా దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు ఈ ఘటనలో కారు డ్రైవర్ దిలీప్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా కమాండెంట్ పాండే గాయపడ్డారని అహియాపూర్ ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ రజక్ తెలిపారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి